హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిశ్రమం నేను మీ మాధవి ఈరోజు వీడియోలో మీకు నేను ఈ మండాల పెయింటింగ్ ఎలా వేసుకోవాలి ఎంత ఈజీగా వేసుకోవచ్చు అన్నది ఈరోజు వీడియోలో చూపిస్తానండి ఇక ఈ పెయింటింగ్ ఇలాగా పాట్స్ మీద వేసుకోవచ్చు ఇంకా అలాగే పూల కుండీల మీద వేసుకోవచ్చు గ్లాస్ బాటిల్స్ మీద వేసుకోవచ్చు అలాగే వాల్ పెయింటింగ్ లాగా కూడా ఈ మండాల పెయింటింగ్ అన్నది చాలా బాగుంటుందండి చాలా డిఫరెంట్గా చాలా ఈజీగా అయిపోతుంది ఏ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ పెయింటింగ్ చాలా ఈజీగా అన్నది వేసుకోవచ్చండి నేనైతే వాడని ఒక కుండ ఉందండి దాని మీద అయితే ఈ పెయింటింగ్ వేసుకుంటున్నాను సో దీనికి కావాల్సిన మెటీరియల్ ఏంటంటే యాక్రిలిక్ కలర్స్ యూస్ చేయొచ్చు లేదంటే త్రీ డి కోన్స్ ఉంటాయి కదండీ అవి కూడా యూస్ చేయొచ్చు ఇంకా అలాగే మనం ఈ డాట్స్ పెట్టుకోవడానికి టూత్పిక్ ఇంకా ఒక బ్రష్ ఇంకా అలాగే ఇయర్బడ్స్ పెన్ పెన్సిల్ ఇలాగా ఏవైనా కూడా మనకి సైజ్ని బట్టి తీసుకుంటూ ఉండాలండి ఫస్ట్ మనము దేని మీద అయితే పెయింటింగ్ వేసుకోవాలి అనుకుంటున్నాము అంటే పూల కుండి కానివ్వండి లేదంటే ఇలాంటి కుండలు కానివ్వండి దాన్ని ఒక క్లాత్ తోటి దుమ్ము అది లేకుండా క్లీన్గా మనము తుడిచేసుకోవాలండి దుమ్ము ఉంటే పెయింట్ అది సరిగ్గా పడక తర్వాత ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆపన్ చేయాలి నెక్స్ట్ నేను దీనికి మొత్తం కుండ అంతా కూడా ఇలా బ్లాక్ కలర్ పెయింట్ అంతా వేస్తున్నానండి ఇది వెంటనే ఆరిపోతుందండి ఒక రెండు మూడు నిమిషాలకి మనం వేసిన పెయింట్ అంతా ఆరిపోతుంది ఈ యాక్రిలిక్ కలర్స్ చూశారు కదండి చక్కగా ఈ కుండకంతా బ్లాక్ కలర్ పెయింట్ వేసేసుకున్నాను ఇలా బ్లాక్ కలరే నేను ఎందుకు చూస్ చేసుకున్నానంటే ఇప్పుడు మనం పెట్టబోయే కలర్స్ అన్నీ కూడా ఈ బ్లాక్ కలర్ మీద చక్కగా మనకి కనిపిస్తాయండి అందుకు నేను బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్ తీసుకున్నాను ఇంకా ఇది చక్కగా మొత్తం అంతా ఎండిపోయిందండి ఇక ఇప్పుడు నేను డాట్స్ పెట్టుకోవడానికి చిన్న డాట్స్ వచ్చేసి టూత్పిక్తో పెడతాను ఇంకొద్దిగా పెద్ద డాట్స్ వచ్చేసి ఇయర్ బడ్తో పెడతానండి దీనికి మనం కలర్స్ సెలక్షన్ అన్నది మన ఇష్టం అండి నా దగ్గర ఉన్న కలర్స్ని మాత్రమే నేను పెడుతున్నాను మీకు ఇంకా డిఫరెంట్ కలర్స్ కావాలి అని అనుకుంటే ఒకసారి గూగుల్లో సర్చ్ చేస్తే మనకి చాలా వెరైటీ కలర్స్ ఉంటాయండి సో దాన్ని బట్టి మీరు కలర్ సెలెక్షన్ అన్నది వేసుకోవచ్చు లేదు మా దగ్గర రెండు మూడు కలర్స్ ఉన్నాయనుకుంటే నా లాగా ఉన్న కలర్స్నే మనం ఇలా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇలాగా పైన ఫస్ట్ రో అంతా కూడా నేను చిన్నగా డాట్స్ అన్నది పెట్టానండి టూత్పిక్ తోటి నెక్స్ట్ రో వచ్చేసి కొద్దిగా పెద్ద సైజు డాట్స్ అన్నది నేను పెడతాను సో పెద్ద సైజు డాట్స్ అన్నది నేను ఇలాగ ఇయర్బడ్ తోటి సెకండ్ రో అంతా కూడా ఇలా డాట్స్ పెట్టుకుంటూ వెళ్తానండి ఇలాగా నేను టూత్పిక్ తోటి సెకండ్ రో అంతా కూడా ఇలాగ డాట్స్ అన్నది పెట్టుకుంటున్నానండి సెకండ్ రో కూడా బ్లూ కలరే పెట్టాలని ఏం లేదండి మీ దగ్గర ఎక్కువ కలర్స్ ఉంటే ఎక్కువ కలర్స్ తోటి పెట్టుకోవచ్చు నా దగ్గర ఉన్న కలర్స్ని మాత్రమే నేను వాడుతున్నానండి ఇక నెక్స్ట్ నేను ఎల్లో కలర్ వాడుతున్నాను నేను పెన్సిల్ తోటి చిన్న డాట్స్ అన్నది పెడుతున్నానండి మన చాయిస్ బట్టి డాట్స్ చిన్నగా పెట్టుకోవాలా పెద్దదా అన్నది మన ఇష్టం మీద ఉంటుందండి మీకు మరీ చిన్నగా కావాలంటే టూత్పిక్తో పెట్టుకోవచ్చు కొద్దిగా పెద్ద సైజు కావాలి అని అనుకుంటే ఇలాగ పెన్సిల్ కానివ్వండి ఏదంటే వాడని పెన్ కానివ్వండి వాటితోటి ఇలాగ డాట్స్ కంటిన్యూగా ఇలా పెట్టుకుంటూ వెళ్ళవచ్చు ఇప్పుడు నేను సెకండ్ రోలో ఇలా పెద్ద డాట్స్ ఉన్నాయి కదండి దానికి ఇలా ఎల్లో డాట్స్ అంతా పెట్టుకుంటూ వెళ్తాను నెక్స్ట్ మళ్ళీ పెద్ద డాట్స్ అన్నది పెడుతున్నాను నేను మళ్ళీ ఈ పెద్ద డాట్స్ పెట్టడానికి నేను ఇయర్ బడ్ అన్నది వాడుతున్నానండి కలర్స్ అంటారా అది మన ఇష్టం బట్టి ఉంటుందండి మీకు ఏ కలర్స్ అయితే ఎక్కువ ఇష్టపడతారో లేదంటే మీ దగ్గర ఏ కలర్స్ అయితే ఉన్నాయో వాటితోటి చేసుకుండా కూడా చాలా బాగుంటుందండి నెక్స్ట్ మళ్ళీ చిన్న డాట్స్ అన్నది నేను టూత్ పిక్ తోటి వేరే కలర్ అన్నది సెలెక్ట్ చేసుకొని ఇలాగా ఈ పింక్ కింద ఆరెంజ్ కలర్ డాట్స్ అంతా ఇలా పెట్టుకుంటూ వెళ్ళిపోతానండి చూస్తున్నారు కదండి ఎంత ఈజీగా ఉందో పిల్లలకి ఈ మధ్య ఆన్లైన్ క్లాసెస్ అవుతున్నాయి స్కూల్స్కి వెళ్ళట్లేదు ఇంట్లోనే ఉంటున్నారు సో వాళ్ళకి కొద్దిగా టైం తీసుకొని ఇలాంటి పెయింటింగ్స్ వాళ్ళు వేసినట్టయితే పిల్లలకి వాళ్ళకు కూడా కొద్దిగా మైండ్ రిలాక్సేషన్ అన్నది ఉంటుందండి అస్తమాటు ఈ మధ్య ఆన్లైన్ క్లాసెస్ సెల్ ఫోన్ ముందే ఉంటున్నారు సో పిల్లలకి ఇలాంటి యాక్టివిటీస్ కూడా ఇచ్చినట్టయితే వాళ్ళకు కూడా కొద్దిగా రిలాక్స్గా ఫీల్ అవుతారండి నెక్స్ట్ మళ్ళీ నేను చిన్న డాట్స్ ఆరెంజ్ కలరే తీసుకొని ఇలా చిన్న డాట్స్ అన్నది పెడుతున్నాను నెక్స్ట్ ఇంకో కలర్ తీసుకొని నేను మళ్ళీ టూత్పిక్ బ్యాక్ సైడ్ తోటి ఇలాగా ఆల్టర్నేట్గా ఈ డాట్స్ అన్నది పెట్టుకుంటూ వెళ్తానండి కలర్ సెలెక్షన్ ఒకవేళ మనకి తెలియట్లేదు ఈ కలర్ సెట్ అవుతుందో లేదో అని అనుకుంటే మాత్రం ఒకసారి గూగుల్కి వెళ్ళి మండాల పెయింట్ అనండి మీకు కలర్ సెలెక్షన్ అక్కడ చాలా పిక్చర్స్ వస్తాయి దాన్ని బట్టి మీ దగ్గర ఉన్న కలర్స్ని సెలెక్ట్ చేసుకొని మనం ఇలా పెయింటింగ్ అన్నది వేసుకోవచ్చండి నెక్స్ట్ టూత్ పిక్ అన్న నెక్స్ట్ సైజ్ అంటే నేను ఇయర్బడ్ తోటి దాని కింద కొద్దిగా పెద్ద సైజులో ఇలా డాట్ పెడుతున్నానండి చూస్తున్నారు కదండి ఇప్పుడు నెక్స్ట్ సైజ్ అంటే నేను పెన్సిల్ బ్యాక్ సైడ్ తోటి ఇంకొద్దిగా పెద్ద సైజ్ డాట్స్ అన్నది పెడతానండి ఇలా డిజైన్ ఏంటంటే కొద్దిగా డ్రాపింగ్ లాగా కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందండి ఇలాంటి పాట్స్కి కాబట్టి నేను ఇలాంటి డిజైన్ అన్నది సెలెక్ట్ చేసుకొని వేస్తున్నాను సో చూసారు కదండి ఎంత ఈజీగా ఉందో నేను కూడా యూట్యూబ్లో చూసి నాకు కూడా వెయ్యాలి అనిపించి మా దగ్గర పాత కుండ ఉంటే దాని మీద పెయింటింగ్ వేస్తున్నానండి సో మీరు కూడా ఇలా వేస్తే చాలా డిఫరెంట్గా చాలా యూనిక్గా చాలా డిజైనర్ పీస్ లాగా అయితే ఉంటుందండి సో నెక్స్ట్ మనం పెద్ద డాట్ పెట్టుకున్నాం దాని కింద చిన్నగా మళ్ళీ టూత్పిక్ తోటి డిఫరెంట్ కలర్ తోటి నేను ఇలాగా చిన్న డాట్స్ అంటూ పెట్టుకుంటూ వెళ్తానండి మనకి ఇక్కడ వరకు డిజైన్ చాలు అనుకుంటే ఇక్కడికి స్టాప్ చేసేయచ్చు లేదు లేదు కుండంతా కూడా వేసుకోవాలి అనుకుంటే ఇంకా మన ఇష్టం అండి ఇలాగే కంటిన్యూగా చిన్న డాట్స్ పెద్ద డాట్స్ పెట్టుకుంటూ మనం ఈ పాట్ అంతా కూడా కవర్ చేసేసుకోవచ్చు నేనైతే ఫ్రంట్ సైడ్ పాటుకి ఇలా ఒక చిన్న డిజైన్ వేసుకున్నానండి అది మీ ఇష్టం మీరు వేసుకోవాలనుకుంటే ఇలా వేసుకోవచ్చు లేదంటే మళ్ళీ చిన్న డాట్ పెద్ద డాట్ ఇంకా పెద్ద డాట్ వేరే కలర్స్ తోటి పైన వేసుకున్నట్టే డిజైన్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదా ఇలాగైనా వేసుకొని మళ్ళీ వాటి చుట్టూతా చిన్న డాట్స్ వేసుకున్నా కూడా డిజైన్ అనేది చాలా బాగుంటుందండి సో ఈ డిజైన్ ఒకసారి మనం స్టార్ట్ చేస్తే మన ఇష్టం అండి చిన్న డాట్ పెద్ద డాట్ తోటి ఇలా మొత్తం కుండ అంతా కూడా మనము ఇలాగ డిజైన్ అన్నది వేసుకోవచ్చండి సో చూస్తున్నారండి ఎంత బాగుందో చాలా తొందరగా అయిపోయిందండి నేను కూడా ఇది స్టార్ట్ చేసిన ఒక ట్వంటీ మినిట్స్కి ఈ పాట్ అంతా కూడా ఇలా పెయింటింగ్ వేసేసుకున్నాను ఇంకా ఇది తొందరగా కూడా ఎండిపోతుందండి ఇక నేనైతే ఇంతవరకే ఈ పెయింటింగ్ అన్నది వేసి స్టాప్ చేసేసానండి మీకు ఇంకా మొత్తం వేసుకోవాలి అనుకుంటే కిందంతా కూడా మీరు ఫిల్ చేసేసుకోవచ్చు చూసారు కదండి ఎంత ఈజీగా వేసుకోవచ్చో సో నేనైతే ఇదిలాగా పెయింటింగ్ వేసేసుకున్న తర్వాత మా హాల్ పార్టీషన్లో ఇలా గ్లాస్ మీద అరేంజ్ చేసుకున్నాను లేదు అని అనుకుంటే టీవీ యూనిట్ దగ్గర మనం దీన్ని చక్కగా పెట్టుకోవచ్చు లేదంటే సెంటర్ టేబుల్ మీద కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుందండి ఇక ఈ పాట్ ఖాళీగా ఉంచుకోవడం ఎందుకు అని అనుకుంటే దీంట్లో ఫ్లవర్ లాగా మనకి ఏదైనా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం తప్పకుండా షేర్ చేయండి